मलकाजगिरी हलके के रुकने असेंबली मायनमपल्ली हनुमंतराव ने बीआरएस पार्टी की क्यादत में मलकाजगिरी चौराहे पर एक धरने का अहतमाम किया, जिसमें मरकजी हुकूमत से गैस की कीमतों में इजाफे के तौर पर फौरी तौर पर वापस लेने का मुतालबा किया गया। बीआरएस पार्टी के कॉल पर मलकाजगिरी के एमएलए ने मायनमपल्ली हनुमंतराव और टीआरएस कारपोरेटर्स ने सड़क पर लकड़ी के चूल्हे जलाकर एहतजाज किया। इस प्रोग्राम में मुकामी एमएलए मायनमपल्ली हनुमंतराव के अलावा टीआरएस कारपोरेटर सुनीता रामू यादव, मीना उपेंद्र रेड्डी, प्रेम कुमार, बीआरएस कायदीन और कारकुनों ने शिरकत की। मोदी नीचे इस मौके पर मलकाजगिरी बीआरएस के सदर पी श्रीनिवास ने कहा कि गैस की बढ़ती हुई कीमतों को फौरी और गैर मशरूत तौर पर वापस लिया जाए। प्रभुत्वम बीजेपी प्रभुत्वम मोदी प्रभुत्वम गैस पै पेंचिना धरल पै निरसनगा मरी मलकाजगिरी नियोजकवर्गम మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై మరి ఇక్కడికి మహిళా సోదరమణులు మహిళా కార్పొరేటర్లు మరి అందరూ కూడా మల్కాజ్గిరిలో అత్యధికంగా మరి 8 మంది 9 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు 6 మంది కాబట్టి అందరూ కూడా ఈ గ్యాస్ ధరలపై పెంపుపై నిరసనగా ధర్నా చేయడం జరిగింది। గ్యాస్ ధరలు గతంలో మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 లో గ్యాస్ ధర 450 రూపాయలు ఉండేది, ఈ రోజు మరి 8 7 ఏళ్ళనే 1200 రూపాయల వరకు గ్యాస్ ధర పెంచి మరి సాధారణ మానవుని మధ్య తరగతి ప్రజానికాన్ని చాలా ఇబ్బంది పెడుతూ మరి నిత్యం అవసరం ఉండే మరి ప్రతిరోజు కూడా వంట వండుకోవాలన్నా చాయ్ పెట్టుకోవాలన్నా మరి ఏది చేయాలన్నా మరి ప్రతినిత్యం అవసరం ఉండే గ్యాస్ మరి సాధారణ మానవునికి అందుబాటులో ఉండాలని ఉద్దేశం తోటి గత ప్రభుత్వాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం గాని గతంలో ఉన్న ప్రభుత్వాలు గాని మరి గ్యాస్ ధరపై మరి సబ్సిడీ ఇచ్చుకుంటూ ధరలను గ్యాస్ ధరలను నియంత్రణ చేస్తూ మరి మహిళలందరికీ అందుబాటులో ఉండాలి నిత్యం వాడుకునే గ్యాస్ కాబట్టి మరి ధరలను అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వాలు చేస్తే మరి సబ్కే సాత్ సబ్కా వికాస్ అని మరి నరేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన ధరలపై నిరసనగా మరి మల్కాజ్గిరి నియోజకవర్గం।